జగన్ నువ్వు ఎలా తయారయ్యావంటే డిజిటల్ దొంగలు ఉంటారు, టెక్నికల్ గ్లిచ్చింపే అనే పేరు మీద నువ్వు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ డైవర్ట్ చేసిన దొంగవి జగన్. నువ్వు నీకు తెలుసా ప్రావిడెంట్ ఫండ్ అంటే? నీకు తెలియదు కదా. మీరెంతసేపు మైనింగ్లు కదా మీరు చేసేది, మీరెంతసేపు మైనింగ్లు, కాంట్రాక్ట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు కదా, మీకు ప్రావిడెంట్ ఫిలు కష్టాలు మీకేం తెలుస్తాయి? నన్ను అడుగు, నేను చెప్తాను. ప్రావిడెంట్ ఫండ్లో పిల్లల చదువులకు, ఆడపిల్లల పెళ్ళిళ్ళకో పెట్టుకుంటారు అవి ఉద్యోగులు. అలాంటి ఉద్యోగుల ఫండ్ ఉద్యోగులకి చెప్పకుండా నువ్వు డైవర్ట్ చేసావు. కాకు పట్టుకుంటే కానీ నువ్వు మళ్ళీ తిరిగి అకౌంట్లో వేయలా. నీకు అర్థమైందా నేను ఎందుకు జగ్గుబాయ్ అంటాను, దొంగల్ని జగ్గుబాయ్ అంటాను? అన్నిటికంటే సమస్య ఏంటంటే వైసీపీ నాయకులు చాలా బాధపడుతున్నారు. జగన్ నేను జగ్గుబాయ్ అంటున్నాను, అంటే జగన్ నన్ను పవన్ అనొచ్చా బాబు? వైసీపీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, మద్దతుదారులకు కానీ జగన్ నన్ను పవన్ అని పేరు పెట్టి పిలుస్తాడు. ఇంకా కాకపోతే నన్ను దత్తపుత్రుడు అంటాడా, ఇంకా నన్ను ప్యాకేజ్ స్టార్ అంటాడా? ఓకే, ఇవన్నీ కాకుండా నానా చెత్తగా తిట్టిస్తారా. మీ మద్దతుదారుల ద్వారా నన్ను తిట్టించినంతగా ఇంకెవరిని తిట్టించలేదు, అవి కూడా భరించాం కదా. అంటే మీరు, మీ మద్దతుదారులు నన్ను ఏదైనా అనొచ్చే, మీ ఇష్టానికి తిట్టచ్చు నన్ను. నేను మటుకు జగన్ అంటే మీ అందరికీ ఒంటి మీద కారం రాసుకున్నట్టు ఉంది, రాసుకోండి, భరించండి. ఏ మీరు అంటే మేము భరించలా, భరించండి. జగన్ ఇంతమంది ఆడపడుచున్నారు, ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మర్యాద రాదా జగన్కి? భార్య, సతీమణి, సహధర్మచారిణి అలాంటి పదాలు తెలియవు కదా. శివశివాని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చేసిన వాడికి చదువు విలువ ఏం తెలుస్తుంది? అందుకని నీకు చదువు విలువ తెలియదు కాబట్టి పెళ్ళాం పెళ్ళాం అంటారు, ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా. జగన్ నీకు ఆ మాట అంటే ఎలా ఉంటుంది జగన్? ఈరోజున నువ్వు నిజంగా వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, నిజంగా అతనున్న అత్యున్నతమైన రాజ్యాంగ స్థానానికి అతను గౌరవం ఇచ్చేలా మాట్లాడితే బాబు జగన్ గారు, సార్ జగన్ గారు, దొరగారు ఇలా పిలుస్తామమ్మా. నువ్వు ఇష్టానికి నోటుకొచ్చినట్టు మాట్లాడతా, నువ్వు అందరినీ బూతులు తిట్టిస్తావే, తిట్టించేస్తావు. ఎవడు అస్సలు ఒక్క మాట మాట్లాడకూడదు. రైతులు వచ్చి అన్న మా గిట్టుబాటు ధర రాలేదంటే ఎర్రి పప్పల్లారా అంటారు మేమంతా. ఏమ్మా ఇక మీ నాయకులు అబ్బో, ఒక్కొక్కడు ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్కళ్ళు మహాన్ భావాలు అందరూ. మీరు ఏదైనా మాట్లాడచ్చు, నేను మటుకు జగన్ అనగానే మీ అందరికీ బాధ వచ్చేసింది. భరించండి. మీ ఇల్లు మా ఇంటి, మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం, భరించండి. మేము ఇష్టానికి మాట్లాడేస్తాం, మేము ఎమ్మెల్యేలం, ఏదైనా మాట్లాడతామంటే అలా కుదరదమ్మా. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, మీరు మమ్మల్ని బానిసలుగా చూస్తే మేము నీకు ఎందుకు గౌరవిస్తాం? జగన్ కాదు, ప్రస్తుతానికి జగన్ నుంచి జగ్గుబాయికి వచ్చాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే జగ్గు అంటాం, ఇంకా మీరు నోరు జారిపోతే నేనేమంటానో నాకు తెలియదు, మీరు ఎవరు నన్ను అడగచ్చు. నేను ముందుగానే మీకు అమ్మ మీ పర్మిషన్ తీసుకుంటా ఉన్నా, ముందే చెప్తున్నా, వాళ్ళు నోరు జారితేనే నేను నోరు జారుతా, వాళ్ళు నోరు జారకపోతే నేను మర్యాద ఇస్తాను. ఒకటే బాధ వచ్చింది, జగన్ ఈ మంత్రి మొలకలు వచ్చినాయి అంటే, అంటే వీళ్ళు ఏదైనా తిట్టేయచ్చు మనల్ని, ఏ బూతులైనా తిట్టేయచ్చు. ఎర్రిపప్ప అంట రైతుల్ని, జగన్ మంత్రివర్గం కానీ ఎవరైనా కానీ మనల్ని ఎన్ని బూతులైనా తిడతారు, గౌరవం లేదు సమాజం మీద.
అన్నం పెట్టే రైతు మీద అస్సలు గౌరవం లేదు, గిట్టుబాటు ధర ఇవ్వరు, రైతు భరోసా కేంద్రాలని గాలికి వదిలేశారు, మొలకొచ్చినాయి అన్న వర్షం తడిచి మొలకొచ్చినాయి అంటే మొలకలు రాక ఏమొస్తాయి ఎర్రి పప్ప అంటారు. పోనీ ఏంటి ఎర్రి పప్ప అంటే ఏంటి అర్థం అంటే బుజ్జి కన్నా అని అర్థం అంట. ఓకే అమ్మా సంతోషం. సో ఇప్పుడు మనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. జగన్, నీ స్టేట్లో చెత్త ట్యాక్సు, ఇన్కమ్ ట్యాక్స్, మనకి స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్, అన్ని ట్యాక్స్లే కాకుండా నువ్వు వేసే జే ట్యాక్స్ ఒకటి, అటు తాడేపల్లి గూడెం వెళ్తే కే ట్యాక్స్ అంట, మన తణుక్కు వస్తే ఎర్రిపప్ప ట్యాక్స్ అంట, బుజ్జి కన్నా ట్యాక్స్ అమ్మ. జగన్, నువ్వు ఇలాంటి ఎర్రిపప్ప ట్యాక్స్ లేసి ప్రజలు మోసం చేయి జగన్. అంటే ఎర్రిపప్ప అంటే మళ్ళీ వాళ్ళ డెఫినేషన్ ఉంది, వైసీపీ వాళ్ళకు డిక్షనరీ ఉంది, బూతులు తిట్టేస్తారు. తాడేపల్లి ప్రచురణలు అని చెప్పి ఒక తెలుగు విశ్వవిద్యాలయం ఉంది అక్కడ, వాళ్ళు బూతులు తిట్టినందుకు వాళ్ళు డిక్షనరీ రాస్తున్నారు. అందుకని మీ డిక్షనరీ ప్రకారమే మీ ఎర్రి పప్పల్ని ఇక్కడ పిచ్చేషాలు అయ్యిద్దని చెప్పండి.